అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ దత్త జయంతి ఒక విశిష్టత ఒక్కసారి మాకు తెలియచేయండి అమ్మా మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్త జయంతిగా చెప్పుకుంటాం అసలు మార్గశిర మాసానికే చాలా ప్రత్యేకత ఉంది మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు సాక్షాత్తు విష్ణువు అన్ని మాసాలలోనూ తన యొక్క విభూతిని గురించి తెలియచెప్తూ నెలలన్నింటిలోనూ నేను మార్గశీర్షాన్ని అన్నాడు మార్గశీర్షము అంటే దారికి ముందు ఉండేది అని అర్థం అంటే మనం నడుస్తూ ఉంటే మనకి ముందుండి దారి చూపించేటటువంటిది లక్ష్యం వైపు మనల్ని నడిపించేటటువంటిది మార్గశీర్షమాసం అనేకమైనటువంటి శుభప్రదమైన పండుగలు ఈ మార్గశీర్షంలో ఉన్నాయి అట్లాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేటటువంటిది ఈ మార్గశీర్ష మాసంలో వచ్చే పూర్ణిమ నాడు వచ్చే దత్త జయంతి అంతకుముందు ఉండేటటువంటిది మాసంలో వచ్చేది గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటుంది అంటే అన్ని చాలా గొప్ప విశేషమైన ఆధ్యాత్మిక సాధనకి మనకి అనుకూలమైనటువంటి సాధనలు చేసుకోవడానికి తగినటువంటి కాలంగా ఉంటుంది అటువంటి దాంట్లో ఇది అత్రి మహర్షి అనసూయలకి కుమారుడుగా సాక్షాత్తు మహావిష్ణువు ప్రధాన అంశగా బ్రహ్మ రుద్రులిద్దరూ దాంతోపాటుగా ఉండేటటువంటి అంశాలుగా త్రిమూర్త్యాత్మకంగా అవతరించినటువంటి అవతారం దత్తాత్రేయ అవతారం దత్త ఆత్రేయ దత్త అంటే తనని తాను ఇచ్చుకున్నాడు దత్తుడైపోయాడు మన దత్త తాన పదం వాడతాం కదా అలా దత్తమైపోయినటువంటి వాడు ఎవరికి దత్తమైపోయాడు అత్రి మహర్షికి దత్తమైపోయాడు గనక ఆత్రేయుడు అత్రి మహర్షికి దత్తమైపోయినటువంటి వాడు అని అందుకే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు అనేటటువంటి పేరు ఆయనకి రావడం జరిగింది ఈయన అత్రి మహర్షి మనకి త్రీ లేనటువంటి వాడు త్రీ అంటే మూడు అంటే సత్వరజస్తంభ గుణాలు కానీ భూత భవిష్యత్ వర్తమానాలు కాని ఇట్లాంటివి ఏమీ లేవు తనంతటా తను సంకల్పం చేసుకోవడం కానీ ఏమీ లేవు ఆయనకి సాక్షాత్తు కపిల మహర్షి యొక్క సోదరి అయినటువంటి అనసూయ భార్య ఆవిడకి అసూయ లేదు అసూయ అంటే ఎదుటివారిలో లోపాలని ఎన్నే లక్షణం అసూయ ఎన్న ఉండేది ఎంత బాగానే ఉన్నారు కాని అండి కొద్దిగా మెడ కొంచెం పొడుగుంటే లేదు ముక్కు కొద్దిగా ఇంకొంచెం పొడుగుంటే అంటాం అంటే అన్ని బాగున్నా కానీ ఉన్న ఒకే ఒకదాన్ని ఎత్తి చూపిస్తూ అసలు లేని చోట కూడా లోపాన్ని గమనిస్తూ ఉండే లక్షణం అసూయ అటువంటి అసూయ లేనటువంటిది అనసూయ ఈవిడి గురించి రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది భర్త ఎవరినన్నా పొగిడా అంటే అనసూయని పొగిడాడు ఎంత బాగానో చెప్తాడు ఆవిడ ఎంత గొప్పది అని చెప్పి అటువంటి అనసూయతో నువ్వు మాట్లాడు అని చెప్పి సీతాదేవిని లోపలికి పంపిస్తాడు అత్రి మహర్షి సాధారణంగా భర్త ఎవరు భార్య కల పొగిడి పత్రాలు ఇవ్వరు భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానీ ఉళ్ళో వాళ్ళందరూ పోవడాలు కానీ కానీ అటువంటి అనసూయకి అత్రికి కూడా వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆయనకి తన తండ్రి సృష్టి కార్యంలో సహాయం చేసి సంతానాన్ని పొందమంటే సంతానం ఎట్లా పొందాలి అని భార్యాభర్తలు ఇద్దరు తపస్సు చేస్తున్నారు అది అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి త్రిమూర్తులు కనపడ్డారు నేను ఒక ఆయన గురించి తపస్సు చేస్తుంటే ముగ్గురు కనిపి కనిపించారేమిటి అని అడిగాడు ఏం లేదు ముగ్గురం ఒకటే లే రూపాలు వేరు ఈయనకి త్రీ లేదు కదా అక్కడ ముగ్గురు కనపడితే అయితే నాకు ఇట్లా సంతానం కావాలి మీ నాకు సంతతిగా ఒకటే కదా కావాలనుకున్నది సంతతి అని అంటే సరేనన్నారు వాళ్ళు వెళ్ళారు అలా అయిపోయాడు అని దీనికి సంబంధించి మరొకటి వృత్తం కూడా చెప్తారు అప్పుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యానికి ఆ పైన పెడుతున్నటువంటి విమానాలు వెళ్ళకపోతే ఎందుకు అని అనుమానం వచ్చి మిత్రిమూర్తుల భార్యలు కనుక్కుంటే అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం వల్ల తన భర్త తపస్సుకి ఎటువంటి వికాగం కలగకుండా ఉండడానికి పైనుంచి విమానాలు ఏవి వెళ్లకుండా ఆవిడ కట్టడి చేసిందిట ఆగిపోయాయిట అనసూయాశ్రమం చూడండి ఎంత బాగుంటుందో చిత్రకూటం పెడితే అక్కడ ఉన్న అనసూయాదేవి ఆశ్రమం చూడండి అద్భుతంగా ఉంటుంది భర్త స్నానం చేయడం కోసం కొండమీంచి ఆవిడ నదిని కూడా తెప్పించినటువంటి తల్లి అంత శక్తిమంతురాలు అనమాట అలా ఉన్నప్పుడు ఆవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించమని భర్తల్ని పంపిస్తే వెళ్ళారు మీకు కథ తెలిసి ఉంటుంది ఆవిడ ఏమీ లేకుండా వస్త్రాలు లేకుండా వడ్డిస్తే తప్ప తినము అని అంటే వారి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు లేచి పెడితే అతిథి మర్యాదలకు ఇబ్బంది మరి వాళ్ళక తను ఇట్లా చేయడం బాగుండదు గనక వాళ్ళని పసిపిల్లలు కలిసి వడ్డించింది అక్కడ అయింది అయిన తర్వాత ఆవిడ పాతివృత్యానికి మెచ్చుకుని ఆ ముగ్గురు వచ్చారు ముగ్గురమ్మలోను వచ్చి భర్తల్ని పంపించమన్నారు పంపిస్తాను కానీ మరి వీళ్ళని పిల్లలుగా చూసుకున్నాను నాకు కావాలి కదా వీళ్ళు పిల్లలు అంటే సరే నేను మీకు దత్తుణ్ణి అయిపోతున్నాను మమ్మల్ని పంపించు అని చెప్పి తన అంశాన్ని అక్కడ పెట్టి ముగ్గురు యొక్క అంశనే అక్కడ వదలడం జరిగింది అందులో బ్రహ్మగారి అంశతోనేమో చంద్రుడు విష్ణువు యొక్క అంశతో ఆత్రేయుడు ఆ తర్వాత అత్రి దత్తుడు నేను నీకు దత్తుణ్ణి అయిపోయాను అన్నాడు కదా రుద్రుడు యొక్క అంశతో దుర్వాసుడు అవతరించి వాళ్ళ యొక్క శక్తులు మళ్ళీ ఏకీకృతమైపోయినాయి అందువల్ల త్రిమూర్త్యాత్మకంగా అయ్యాడినా అందుకే దత్తాత్రేయుడు పూజాది చేసేటప్పుడు మూడు రంగుల పోగులు ఉన్న ఒత్తులతో పూజలు చేయడం లాంటివన్నీ మనకు కనపడుతుంటాయి ఇవన్నీ ప్రతీకాత్మకం అనుకోండి ఈయన ఎప్పుడు కూడా తనని తాను ఈ ఆత్ అత్రి మహర్షికి అర్పించే దత్తుడైపోయాడు గనక దత్తాత్రేయుడు అనిపించుకున్నాడు పదహారేళ్ల వయసులో ఉన్నటువంటి వాడుగానే ఉంటాడు ఈయన దగ్గర ఉండేటటువంటి శక్తి ఆ నఘ అఘము అంటే పాపము అనఘ అంటే పాపము లేనిది పాపరహితమైనటువంటిది అనే శక్తి ఈయన దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఇద్దరు కలిసి అలా విహారం చేస్తూ ఉంటారు పైగా ఈయనకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే దిగంబరుడు ఈయన మూడు శక్తులు కలిసి ఉన్నాయి కదా అందువల్ల మూడు తలలు మూడు తలలకి సంబంధించి అరు చేతులు ఉంటాయి ఆ తర్వాత ఈయన ఒక ఆవు దగ్గర ధర్మస్వరూపమైనటువంటి ఆవు దగ్గర నిలిచి ఉన్నట్టు పక్కనే నాలుగు కుక్కలు ఉన్నట్టుగాను మనకి బొమ్మలు ఉంటాయి ఏనవి ఏమిటి నాలుగు కుక్కలు అంటే ఈ నాలుగు కుక్కలు ఆయన పాదాల దగ్గర పడి ఉన్న వేదాలు నాలుగు వేదాలు నాలుగు వేదాలు అంచేత వేదాలు ఆయన పాదాల దగ్గర ఉన్నాయంటే ఆయన వేదవేద్యుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్పబడుతూ ఉంటాడు ఇందులో విష్ణు హరుడు రుద్రుడు వారిద్దరి యొక్క లక్షణాలు కూడా శక్తులు కూడా ఇందులో సమ్మేళనం అయి ఉన్నాయి ఈయనకి పదహారు రూపాలు ఉన్నట్టుగా దత్త ఉపాసకులు చెప్తూ ఉంటారు అందులో ఒక దాని పేరు చెప్తాను కాలాగ్ని శమనుడు ఇలాంటివి చాలానే ఉన్నాయి లోచనుడు ఇటువంటివి చాలా ఉన్నాయి ఆ నామాలతో ఆయన్ని ప్రత్యేకంగా అంటే కొద్ది రూపంలో తేడా ఉంటుంది అంతే మొత్తానికి ఆయనకు పద్మాలు లాంటి కళ్ళు ఉన్నటువంటి వాడే ఇలాంటివన్నీ మనకు ఉంటాయి పైగా ఇది కృతయుగంలో ఎప్పుడో జరిగినటువంటి అవతారం అయినా ఇప్పటిదాకా ఉన్నదమ్మా ఈ అవతారానికి పరిసమాప్తి అని లేదు ఇప్పుడు రామావతారం పరిసమాప్తి అయింది కృష్ణావతారం పరశురాముడు వరాహ అవతారం భూమి ఉద్ధరించడం అయిపోయిన తర్వాత వరాహ అవతారం లేదు అట్లా ప్రతి అవతారం కూడా దానికి ఒక పరిసమాప్తి ఉంది ఒక్క ఈ దత్తాత్రేయ అవతారానికి పరిసమాప్తి లేదు అందుకే ఇది దశావతారాల్లో కానీ ఇరవై ఒక్క అవతారాల్లో కానీ లెక్కకి రాదు అది ఇప్పటిదాకా కూడా ఉంది ఎక్కడున్నాడండి చెప్ప దిగంబరుడుగా అనఘా సమేతుడుగా తిరుగుతూ ఉంటాడు పదహారేళ్ల వయసులో ఉన్న మహాందంగా ఉంటాడమ్మా బంగారు రంగు తలుచుకుంటేనే నాకు ఆ రూప వర్ణన విన్నప్పుడు ఆనందం కలుగు బంగారు రంగు ఛాయతో మిసమిసలాడుతూ నవయనంతో పదహారేళ్ల వయసుతో పద్మాల లాంటి కళ్ళతో పైన చుట్టుకున్నటువంటి సిగలతో మటువు గనక మెడలో జంజంతో అదొకటి ఉంటుంది మరి మిగిలింది ఏముంటుందో ఉండదో తెలియదు ఇలా ఉండేటటువంటి రూపం ఏదైతే ఉందో అటువంటి రూపంతో ఉంటూ ఈయన్ని స్మర్తృగామి అంటారు స్మర్తృగామి అంటే స్మరించినటువంటి వాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన చాలు తలుచుకుంటే చాలు చాలు స్మర్తృ స్మరించిన వాళ్ళు ఎక్కడ కూర్చుని నేను దత్త దిగంబర దత్త దిగంబర అంటే ఆయన ఇక్కడ ఉన్నట్టే ఆయన తలుచుకోవడానికి పెద్ద మంత్రంగా చెప్ప అసలు పెద్ద పెద్ద మంత్రాలు వేరే ఉన్నా దీనికి ప్రధానంగా అందరూ తలుచుకోదగినటువంటి మంత్రం ఏమిటంటే దత్త దిగంబర అంతే అంతే ఆ మంత్రంతో గనక తలుచుకున్నట్టయితే అక్కడ ఉంటాడట ఆయన స్మర్తృగామి తలుచుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వారికి కావలసినటువంటి పని చేస్తాడు కా కావలసిన పని అడిగిన పని కాదు మళ్ళీ గమనించండి మనం పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకుంటాం మనం మనం కోరుకున్న కొన్ని కోరికలు మనకి హాని చేసేవి మనకి ఇబ్బంది కలిగేవి మనకి ఆ క్షణాన తెలియదు తర్వాత ఎప్పుడో అర్థం అవుతుంది దానివల్ల నేను ఎంత నష్టపోయినా అనవసరంగా ఈ కోరిక కోరుకున్నాను అని అట్లాంటివి కాక మనకు అవసరమైనటువంటి వేవు మనకి ఏమి కావాలో అవి ఇస్తాయి మనకు ఉపయోగపడేవి ఉన్నాయో వాటిని ఇస్తూ ఉంటాడు అటువంటి దత్తాత్రేయుడు అవతరించినటువంటి పరమ పుణ్యమైనటువంటి రోజు మార్గశిర శుద్ధ పూర్ణిమమ్మ ఆ చంద్రుడి వెన్నెలలాగా ఆయన యొక్క అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ దత్త దిగంబర దత్త దత్త నమస్తే అమ్మా